ఉపాధ్యాయ మిత్రులకి, విద్యాశాఖాధికారులకి, పుస్తక ప్రేమికులకి శుభోదయం. నా దగ్గర రెండు తామర పువ్వులు ఉంటే ఒక తామర పువ్వు అమ్మి ఒక పుస్తకం కొనుక్కుంటాను అంటుంది ఒక చైనా సామెత. పుస్తకాలే లేకపోతే ఈ ప్రపంచం చాలా పేదగా ఉండేది. మనం ఇంకా ఎక్కడో వెనుకబడి ఉండేవాళ్ళం. పుస్తకాల వల్ల, చదవటం వల్ల మాత్రమే మన ఈ ప్రపంచం గురించి తెలిసింది, సమాజం గురించి తెలిసింది, భవిష్యత్తు పట్ల నమ్మకం కలిగింది. పుస్తక పఠనం ఎంత ఎక్కువ జరిగితే పిల్లల్లో అంత మనోవికాసం జరుగుతుంది, అంత మేధా వికాసం జరుగుతుంది. ఫౌండేషన్ లిటరసీ గురించి మాట్లాడేవాళ్ళు ఖచ్చితంగా పుస్తక పఠనాన్ని ప్రోత్సహించక తప్పదు. అందుకని మన ప్రభుత్వం పుస్తక పఠన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉద్యమ స్థాయిలో చేపట్టాలని వీ లవ్ రీడింగ్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. అందులో భాగంగా ప్రతి ఆదివారం నాడు పౌర గ్రంథాలయాల్లో పొద్దున్నే 10 ఒక గంట పాటు పిల్లలతో కలిసి సామూహిక పఠన కార్యక్రమం చేపట్టాలని మనం నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి సామూహిక పఠన కార్యక్రమం మొదలవుతుంది. మీరు మీ దగ్గరలో ఉన్న గ్రంథాలయంలో కానీ, లేదా కమ్యూనిటీ హాల్లో కానీ, లేదా పార్కులో కానీ, ఇదేమీ లేదా మీ వీధిలో కానీ, అది కూడా కాదా, మీ ఇంట్లో మీ పిల్లలతో కానీ సామూహిక పఠనం చేపట్టండి. మంచి పుస్తకాలు, సాహిత్యం, తత్వశాస్త్రం, సైన్స్, ఏదైనా కానివ్వండి, మీ మనసుని, మీ హృదయాన్ని, మీ బుద్ధిని వెలిగించే ఏ పుస్తకాన్నైనా చేతుల్లోకి తీసుకోండి. నలుగురితో కలిసి చదవండి. ఆదివారం పొద్దున్న చర్చికి వెళ్లే క్రైస్తవ మిత్రులు ఈ కార్యక్రమాన్ని ఈ సాయంకాలం పూట 4 చేపట్టవచ్చు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ చేపట్టి జయప్రదం చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతూ మీ పాఠశాల విద్య సంచాలకుడు.